నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీకి సంచలన లేఖ రాశారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అలాగే తన కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారని ఆ కేసు వివరాలు తెలియజేస్తే ఎన్నికల అఫిడవిట్ లో తాను దాఖలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు కోరినట్టు ఏపీ డీజీపీ వివరాలు ఇవ్వనుందా ఇవ్వని పక్షంలో చంద్రబాబు కోర్టుకెళ్లే అవకాశం ఉందని కూడా వివరాలు తెలుస్తున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సో ఇప్పుడు చంద్రబాబు ఏదైతే లేఖ రాశారో ఒక సంచలనమనే చెప్పాలి ఆయన ఎంత క్లియర్గా ఉన్నారో ఎన్ మొన్న సీట్లు ఏవైతే ఇచ్చారో ఫస్ట్ లిస్ట్లో మనం చూసాం అందరూ కూడా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇవ్వడం సరే ఇప్పుడు కూడా ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో తను ఎంత క్లియర్గా ఉన్నారో మనకు తెలుస్తుంది సో ఈ లేఖను మనం ఎలా చూడొచ్చు అంటారు దీనికి డీజీపీ స్పందించి అవకాశం ఉందంటారా లేదు అంటే ఏం జరగబోతుందంటారు ఇదేంటంటే ఇది ఒక పెద్ద కాన్స్పరసి మామూలుగా సాధారణంగా ఏంటి అంటే పోలీసులు ఏదైనా కేసు పెడితే వాళ్ళకి చెప్తారు వాళ్ళకి నోటీస్ ఇవ్వటము లేకపోతే వాళ్ళని పిలవడము వాళ్ళని అడగటము ఎఫ్ఐఆర్ బుక్ చేయటము ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నది ఏంటంటే ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు అంటే కేసు రిజిస్టర్ చేసి రహస్యంగా పెడుతున్నారు ఇది కుట్ర అసలు కుట్ర అనమాట ఇప్పుడు మరి ఇట్లా పోలీసులు అట్లా ఎందుకు చేస్తున్నారు అనేది మనకు తెలియదు ఒక కేసు ఇప్పుడు మీ మీద ఏదైనా కేసు రిజిస్టర్ చేశారనుకోండి దాన్ని ఫర్దర్గా ప్రొసీడ్ కావాలి కదా అవును అంటే ఫర్దర్గా మిమ్మల్ని ఏదో క్వశ్చన్ చేయటం మీ దగ్గర నుంచి తీసుకోవటం దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయటం ఇటువంటివి ఉంటాయి ఈ ప్రొసీజర్లు ఫర్దర్గా చేయరు కేసు నమోదు చేసి అక్కడ పెట్టేస్తారు ఈ తరహా ఒక కుట్ర కోణం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఎందుకు ఇట్లా జరుగుతున్నది ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే దాదాపుగా డెబ్భై వేల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి డెబ్బై వేల మంది మీద ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ కేసులు ఏవైతే వెలుగులోకి వస్తాయో ఆ కేసులు వెంటనే అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళకి న్యాయ సహాయం అందివ్వటానికి తెలుగుదేశం పార్టీ అంటే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఇట్లా లీగల్ టీమ్స్ని పెట్టుకోవాల్సి వచ్చింది అంటే మీరు ఆలోచించండి ఎట్లా ఉన్నదో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా ఉందో మీరు ఒక్కసారి ఊహించుకోండి అంటే ఇన్ని వేల మంది మీద కేసులు పెడితే మరి కార్యకర్తలని కాపాడుకోవటానికి తెలుగుదేశం పార్టీ చెయ్యని ప్రయత్నం లేదు అందులో భాగంగా లీగల్ టీమ్స్ మొత్తం అన్ని అన్ని స్థాయిల్లో లీగల్ బృందాలను పెట్టి ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళని తీసుకొని వాళ్ళకి వాళ్ళ మీద బెయిల్ ఫైల్ చేసి వాళ్ళ తరఫున వాదించి బెయిల్ తీసుకొచ్చి వాళ్ళని బయటికి ఈ ప్రాసెస్ చేయటానికి తల ప్రాణం తోక్కొస్తున్నది డెబ్భై వేల మంది మీద కేసులు అంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి ఆ కేసుల్లో ఏమన్నా వాస్తవం ఉందా అంటే వాస్తవం ఉండే అవకాశం కనపట్టాలా కానీ అందరి మీద కేసులు ఇప్పుడు లేటెస్ట్గా బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు రౌడీ షీట్లు తెరుస్తున్నారు ఈ ఒక ఐదో ఆరో కేసులు పెడతారు ఇప్పుడు పర్టికులర్గా ఒక తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు అనుకోండి ఇతను ఈ మండలంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు అన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మీద ఇప్పుడు ఒక ఐదు కేసులు ఆరు కేసులో పెట్టి ఉంటారు ఈ మొత్తం నీ మీద అన్ని ఇన్ని కేసులు ఉన్నాయి అందుకని నీకు రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నావు అని నోటీసులు పంపిస్తున్నారు ఇప్పుడు చాలామందికి ఓకే పెట్టి రౌడీ షీట్ కొంతమంది మీద అయితే రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టు కూడా తెలియదు రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తున్నారు అంటే రౌడీ షీట్ ఓపెన్ చేయటం అంటే ఏంటి అర్థం ఏంటి అంటే హ్యాబిచువల్ అఫెండర్ అని అర్థం అంటే నేరాలు చేయటం అలవాటైన వ్యక్తిగా ముద్ర వేసేస్తున్నారు వేసేసి వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్గా ఎన్నికల ప్రాసెస్లో వాళ్ళు కూర్చోటానికి అవకాశం ఉండదు అంటే కంటెస్ట్ చేయటానికి లేకపోతే బూత్లో మేనేజ్ చేయటానికి వెళ్ళటానికి వాళ్ళని ఏదన్నా క్యాంపెయిన్ చేసుకోవటానికి ఇటువంటి ఏ అవకాశాలు లేకుండా కట్టడి చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్ చేశాడు దీంతో ఏమైంది అంటే ఎంతమంది మీద కేసులు ఉన్నాయో తెలియదు ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు ఒక వ్యక్తి మీద ఒక రెండు కేసులు ఉన్నాయి అని అతను ప్రొసీడ్ అయ్యాడు అనుకోండి మూడో కేసు నాలుగో కేసు ఐదో కేసు కూడా ఉండుంటాయి అతని మీద అతనికే తెలియదు పోలీస్ రికార్డుల్లో మాత్రం అవన్నీ ఉంటున్నాయి ఇటువంటి భయానకమైన సిచ్యుయేషన్లు అంటే రాజ్యాంగం వ్యతిరేక చట్ట వ్యతిరేక చర్యలు చాలా జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద కూడా అంతే ఇప్పుడు పొంగనూరులో అటాక్ కేసు దాడి కేసు ఉన్నది మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే అంటే ఇటువంటి కేసులు చాలా పెట్టారు చంద్రబాబు నాయుడు మీద పెట్టారు లోకేష్ మీద పెట్టారు పవన్ కళ్యాణ్ మీద పెట్టారు ఇది అందరి మీద ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద ఆ కేసు గురించి ఒక చిన్న క్లుప్తంగా మీకు చెప్తాను ఆ పొంగనూరులో చంద్రబాబు నాయుడు ఒక రూ ఒక రూట్లో వెళుతూ ఉన్నాడు ఒక రూట్లో వెళ్తూ ఉంటే దాటిపోయి ముందర అంగళ్ళు దాటి ముందరికి వెళ్ళిపోవటం అది అది పరిస్థితి అక్కడ అయితే చంద్రబాబు నాయుడు ఊళ్ళోకి వస్తాడు అంటే పొంగనూరు బైపాస్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట ఊళ్ళోకి వస్తాడు అన్న ఉద్దేశంతో పోలీసులు మోహరించారు అక్కడ ఊళ్ళోకి రానివ్వకుండా ఓకే పోలీసులను మోహరిస్తే తప్పులేదు పోలీసులు ఉండొచ్చు వైసీపీ కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వచ్చి పోలీసులు వైసీపీ వాళ్ళు కలిసి నిలబడి ఉన్నారు ఆ ఊళ్ళో ఉన్న తెలుగుదేశం వాళ్ళని ఇటు రానివ్వట్లేదు చంద్రబాబు నాయుడికి ఏంటంటే వాళ్ళు చెప్పారు అయ్యా మేమందరం ఊళ్ళో చిక్కుకుపోయి ఉన్నాం మరి మీరు ఇటు ఒకసారి వస్తారా మమ్మల్ని మాట్లాడి అటు వెళ్ళిపోదురు కానీ అని చెప్పారు చెబితే ఈయన కాన్వాయి ఇటు ఇటు తిరిగేసరికి రాళ్ళు వేయటం మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద చంద్రబాబు మీద రాళ్ల వర్షం వైసీపీ వాళ్ళు రాళ్ళు వేశారు పోలీసులు వాళ్ళకి రాళ్ళు అందించారు పోలీసులే రాళ్ళు వేశారు వాళ్ళకి వైసీపీ వాళ్ళు రాళ్ళు అందించారు ఇది అక్కడ జరిగింది ఇది జరిగిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు దాదాపుగా ఒక ఇరవై ముప్పై మందికి గాయాలైనాయి పోలీసులకు కూడా గాయమైన పోలీసులకు కూడా తగిలినాయి ఒక అయితే కన్ను పోయింది తెలుగుదేశం కార్యకర్తలకి ముప్పై మందికి అసలు బ్లీడింగ్ ఇంజరీస్ రాళ్ళ దెబ్బలు తగిలి చంద్రబాబు నాయుడు ఆ షీటు అడ్డం పెట్టారు మొత్తం ఆయనకి సంబంధించిన ఈ బుల్లెట్ ప్రూఫ్ షీట్లు ఉంటాయి కదా ఆయన ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ కాబట్టి వాళ్ళు పోలీసులు వాళ్ళు అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడిని కాపాడారు ఇదంతా జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఒక వంద మంది మీద ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జితో సహా వంద నూట ఇరవై మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు ఇప్పుడు అక్కడ చిత్తూరు జిల్లా ఎస్పీగా ఒక ఆయన ఉన్నాడు ఆయన వచ్చి విల్ ఎండ్ ఆఫ్ పీపుల్ హూ అటాక్డ్ అన్ పోలీస్ అని ఆయన బహు గంభీరంగా ఉపన్యాసం చెప్పాడు వీ వీడియోలలో క్లియర్గా ఉంది పోలీసులు రాళ్లేస్తున్నది క్లియర్గా ఉంది దెబ్బలు తగిలింది తెలుగుదేశం వాళ్ళకి అది క్లియర్గా కనపడుతున్నది ఎవరు ఎవరు ఎండ చూస్తారు వైసీపీ వాళ్ళు పోలీసులు కలిసి రాళ్ల దాడి చేయటం ఏంటి పోలీసులు ఏం చేయాలి బాష్పవాయువు ప్రయోగించాలి రాళ్ళేస్తారా రాళ్ళేసి వీళ్ళ మీదే కేసులు పెట్టారు అంటే ఇది మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇటువంటి కేసులు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మీద కోకలం డెబ్బై వేల మంది ఫిగర్ కూడా చెప్తున్నా కదా మీకు డెబ్బై వేల మంది మీద ఒక్కొక్కటి మీద పది కేసులు వేసుకున్నా కానీ అంత లార్జ్ క్వాంటంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయానికి వద్దాం ఆయన ఎందుకు రాశారు డీజీపీకి లెటర్ ఎందుకు రాశారు ఎన్ని కేసులు ఉన్నాయో చంద్రబాబు నాయుడు కూడా తెలియదు ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు కదా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నప్పుడు ఏ పోలీస్ స్టేషన్లో ఎవరు కేసు పెట్టారనేది తెలీదు నేను అదే మీకు ఈ డిస్కషన్ మొదట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది కేసులు పెట్టే పద్ధతిని చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కేసులు ఉన్నాయి తెలియదు ఇప్పుడు రేపొద్దున ఆయనకి తెలిసిన మేరకు ఆయన ఎన్నికల అఫిడవిట్లో పెట్టారనుకోండి ఇదిగో నాకు నా మీద ఈ కేసులు ఉన్నాయని పెట్టారనుకోండి ఎవడో వాడెవడో ఇంకో పోలీస్ స్టేషన్ వాడు వచ్చి లేదు లేదు మీ మీద ఈ కేసు కూడా ఉంది అని ఇంకోటి అంటాడు ఇంకోటి వచ్చి ఈ కేసు ఉంది అంటాడు ఇంకో నువ్వు తప్పుడు అఫిడవిట్ సమర్పించావు నీ నీ అఫిడవిట్ తప్పు అని అని లీగల్ కాంప్లికేషన్ తీసుకురావటానికి వైసీపీ ప్రభుత్వం ఈ కుట్రబానింది అంటే ఎన్ని కేసులు ఉన్నాయో తెలీదు చంద్రబాబు నాయుడికి తెలిసిన కేసులు రాసి పెట్టాడు అనుకోండి వేరే ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు కదా ఒక్క చంద్రబాబు నాయుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఇట్లా రాష్ట్రంలో చాలామంది తెలుగుదేశం లీడర్లు ఉన్నారు వాళ్ళు లో కంటెస్ట్ చేసేవాళ్ళు లో ఆ విషయాలు చెప్పకపోతే తప్పు అవుతుంది తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు చర్యలు తీసుకుంటారు అందుకని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి ఈయన తెలివితేటలు ఉంటే ఇప్పటికీ నాలుగైదు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి ఆ మాత్రం తెలివితేటలు ఉండవు అందుకని ఆయన నేరుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కే లెటర్ రాశారు అయితే మీరు చెప్పినట్టు పోలీస్ శాఖని ప్రభుత్వం ఎంతగా వాడుకుందో ఇప్పుడు మీరు చెప్పారు మరి ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు గారు అడిగినట్టు ఆయన వివరాలు ఇచ్చే అవకాశం ఉంటుందంటారా ఒకవేళ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు నా ఆప్షన్ ఏంటంటే అంటే పైనుంచి ఏం ఒత్తిడి లేకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ఏం ఒత్తిడి లేకపోతే డీజీపీ ఆఫీసు ఈ వివరాలు ఇవ్వాలి అది డీజీపీ ఆఫీసు బాధ్యత ఇవ్వాలి ఇస్తారా ఇవ్వరా అనేది మీకు తెలీదు నాకు తెలియదు ఒత్తిడి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే కుట్ర పనిందే వాళ్ళు కాబట్టి మీరు అట్లా డీటెయిల్స్ ఇవ్వద్దు అని చెప్పచ్చు చెప్పకపోవచ్చు కూడా ఎందుకంటే ఎలక్షన్ డేట్ వస్తున్నది కాబట్టి అట్లా చెప్పినా మరి డీజీపీ వినకపోవచ్చు కూడా మనం అవి ఇప్పుడే అవన్నీ చెప్పలేము ఇప్పుడు ఏంటి అంటే డీజీపీ ఆఫీసు కనుక రిప్లై ఇస్తే ఆ కేసులు మొత్తం చూసుకొని ఆ వివరాలు చూసుకొని చంద్రబాబు నాయుడు తన అఫిడవిట్లో పేర్కోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు డీజీపీ ఆఫీస్ నుంచి రిప్లై వచ్చి ఈ కేసులు ఉన్నాయి అంటే ఆ కేసులు పెట్టేసుకొని ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు కంటెస్ట్ చేయొచ్చు అవి కాకుండా వేరే కేసులు ఏమన్నా ఉన్నా కానీ డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి ఇదే ప్రామాణికమని చంద్రబాబు నాయుడు చెప్పొచ్చు సో అందుకనే జగన్మోహన్ రెడ్డి వేసిన స్ట్రాటజీకి చంద్రబాబు నాయుడు వేసిన కౌంటర్ స్ట్రాటజీ ఇది డీజీపీ ఆఫీసు సమాధానం ఇవ్వలేదనుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఇస్తుంది నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఎలక్షన్లు వచ్చేసినా ఇంకా రేపు నుండి నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి డీజీపీ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా దీనికి సమాధానం ఇస్తారు నా నమ్మకం కూడా వాళ్ళు ఇస్తారు వాళ్ళు తప్పించుకోవడానికి మార్గం లేదు అట్లా కాకపోతే కోర్టుని ఆశ్రయించిన చంద్రబాబు నాయుడు నా 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 మీద ఎన్ని కేసులు ఉన్నాయో నా లిస్ట్ నాకు ఇవ్వండి అని తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది బహుశా కోర్టు దాకా వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు అవసరం ఉండకపోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి